మేషరాశి విషయాన్ని చూసినప్పుడు ఆదాయం 2, వ్యయం 14, వ్యయమే ఎక్కువ ఉన్నది. రాజపూజ్యం 5, అవమానం 7, అది కూడా అదే ఎక్కువ ఉన్నది. ఈ రాశి వారికి గురుడు సంవత్సరాది నుండి అక్టోబర్ 11 వరకు తులారాశిలో రజతమూర్తిగను, అక్టోబర్ 12 నుండి 2019 మార్చి 29 వరకు వృశ్చిక రాశిలో లోహమూర్తిగను, తదుపరి అతిచారంచే సంవత్సరాంతం వరకు ధనురాశిలో సంచరించును. వీటి యొక్క ఫలితం మనం తర్వాత తెలుసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏ గ్రహమైనా సరే సువర్ణమూర్తి అయినప్పుడు మేలు చేస్తారు, లోహమూర్తి అయినప్పుడు అంటే ఇనుము, వాళ్ళ వల్ల శుభం మేలు తక్కువగా జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఆ మూర్తి నిర్ణయాన్ని బట్టి మనకి ఫలితాలు ఉంటూ ఉంటాయి. 2019 మార్చి 7 వరకు మకర రాశిలో తామరములోను, తదుపరి సంవత్సరాంతం వరకు ధనురాశిలో సువర్ణమూర్తిగాను సంచరిస్తూ ఉండేటటువంటి దాని వీరికి గురుని తులారాశి సంచార కాలం ఆరోగ్యము, ఐశ్వర్యము, కార్య విజయము కలిగిస్తాయి. గురుడు యొక్క తులారాశిలో గురుడు ఉన్నటువంటి కాలంలో వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంటుంది. 2018 అక్టోబర్ 12 నుండి వృశ్చిక రాశి సంచార కాలం ధన నష్టము, అనారోగ్యము, స్థానచలనము కలిగిస్తుంది. అంటే తులలో ఉన్నంతవరకు గురుడు బాగానే ఉంటుంది, వృశ్చికంలోకి వచ్చేటప్పటికి వీళ్ళకి ఇబ్బంది కలిగిస్తాడు, అంత బాగుండదు. 2019 మార్చి 29 నుండి అతిచారంచే సంవత్సరాంతం వరకు ధనురాశి సంచారంచే ధనలాభము, కార్య విజయము, పితృవర్గ మూలక సుఖములను, పుణ్యకార్యాచరణ, తీర్థయాత్రలు, దైవదర్శనములను కలిగించును. సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు శని భాగ్యరాశి సంచారంచే కొంత అసౌఖ్యమైనను, ధనలాభము, కార్య విజయమును కలిగించును. రాహు అర్ధాష్టమ స్థాన సంచార కాలం సుఖలోపము, అనారోగ్యము, మాతృవర్గ మూలక క్లేశములు. 2019 మార్చి తదుపరి సంవత్సరాంతం వరకు తృతీయ రాశి సంచారంచే సుఖము, ధైర్యము, కార్యజయము కలిగించును రాహు వల్ల. అట్లాగే కేతు సంవత్సరాది నుండి రాజ్యస్థాన సంచార కాలం కలహములను, కారణాశ్రమములను కలిగించును. తదుపరి 2019 మార్చి 9వ తేదీ నుండి సంవత్సరాంతం వరకు భాగ్యస్థాన సంచారంచే శుభములు చేకూర్చును. సంవత్సర ప్రారంభాంత్యములలో గురుబలము, సంవత్సరమంతయు శనిబలము, సంవత్సరాంతములలో రాహుకేతువుల బలము కలదు. విద్యార్థులు ఉత్తీర్ణత నొందెదరు, ఉపాధ్యాయులకు స్థానచలన సూచనలు, వ్యాపారస్తులకు మధ్యమ ఫలితములు, వ్యవసాయదారులకు దాళవా పంట చేతికందును, చలనచిత్ర నాటక రంగముల వారు సన్మానములను పొందెదరు, క్రీడాకారులకు సంవత్సర మధ్యకాలములో గడ్డు పరిస్థితులు ఎదురైనను సంవత్సరాంత్యములలో ప్రోత్సాహకరముగా నుండును, రాజకీయ నాయకులు సంవత్సర మధ్యకాలములో గడ్డు పరిస్థితిని కష్టములు, వృత్తిపని వారులకు పౌల్ట్రీ వారికి అన్ని రంగముల వారికి సంవత్సర ప్రారంభంలోనూ చివరయందును లాభకరము, సంవత్సర మధ్యకాలములో తీవ్ర నష్టములు. అందరూ కూడా ఈ సంవత్సరం అంతా కూడా శ్రేయస్సులు పొందొచ్చు, దానికి తప్పకుండా అవకాశాలున్నాయి. జాగ్రత్తలు పడేటట్లయితే అటు సాధనలోనూ జాగ్రత్తగా ఉంటూ ఇటు ఆధ్యాత్మిక బలాన్ని కూడా పెంపొందించుకుంటే అన్ని రాశుల వాళ్ళకే శుభము చేకూరుతుంది, దాంట్లో సందేహం లేదు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి.